Hi friends, welcome to our channel Telugu Info Media. Brahmangari Kalagnanam Nizam Autuna Sangatanalu Anduku Nidarshananga Nilustunnayi. Ayana Tanaku Unna Aparamaina Medasunu Mariyu Jyotishaparamaina Kagola Shastra Adharanga Enno Jaragaboye Sangatanalu Teliyajesaru. Andulo Konni Jaragayi, Konni Sangatanalu Jaragaledu. Aithe ఆయనా ఖగోళ శాస్త్ర ఆధారంగా చెప్పిన కొన్ని సంఘటనలు ఇప్పుడు తెలుసుకుందాం. శ్రీ పోతులూరి వీర బ్రహ్మేంద్ర స్వామి 1608లో జన్మించడం జరిగింది. అంటే ఆయన జీవిత కాలాన్ని 1608 నుండి 1693 మధ్యలో జీవించారని చరిత్రకారుల అంచనా. కాలజ్ఞాన తత్వాలను బోధించిన యోగి, హేతువాది, సంఘ సంస్కర్త, సాక్షాత్ దైవ స్వరూపుడు బ్రహ్మంగారు తన కాలజ్ఞానంలో భవిష్యత్తు గురించి చాలా విషయాలు వివరించారు. విశ్వబ్రాహ్మణ పుణ్య దంపతులైన పరిపూర్ణాచార్యులు ప్రకృతాంబలకు కాశీపట్టణంలో జన్మించి కర్ణాటక రాష్ట్రం స్కందగిరి పర్వత స్థానుల్లో స్థితమైన పాపాగ్ని మఠ అధిపతులు వీరభోజాచార్య వీర పాపమాంబల వద్ద పెరిగిన శ్రీ వీర బ్రహ్మేంద్ర స్వామి కడప జిల్లాలోని కంది మల్లయ్యపల్లిలో చాలా కాలం నివసించి సజీవ సమాధిని పొందారు. కంది మల్లయ్యపల్లి తర్వాత కాలంలో బ్రహ్మంగారి మఠంగా ప్రసిద్ధి చెందింది. ఇక ప్రపంచంలో ఏ వింత జరిగినా ఇది బ్రహ్మంగారు తన కాలజ్ఞానంలో ఆనాడే చెప్పారని అనడం పరిపాటి. ఇక ఆయన చెప్పినటువంటి కొన్ని అద్భుతమైన అంశాల గురించి ఈరోజు మనం తెలుసుకుందాం. తిరుమలలో శ్రీ వెంకటేశ్వర స్వామి కుడిభుజం పగులు ఏర్పడుతుంది. మరి దీనికి ముందు గరుడ ధ్వజ స్తంభం నుంచి ఓం అనే శబ్దం వినపడుతుందని, ఆ తర్వాత తిరుమలలో కుడివైపు కొండలలో భయంకర భూకంపం సంభవించి తిరుమల దారులు మూసుకుపోతాయి. దీంతో కలియుగ అంతంగా భావించవచ్చని బ్రహ్మంగారు తన కాలజ్ఞానంలో తెలియజేశారు. ఈశాన్య దిక్కున విషవాయువులు పుట్టి ఎందరో మరణిస్తారని, కోరంకి జబ్బు ఒకటి పుట్టి కోటి మంది చస్తారని తెలిపారు. ప్రస్తుతం మనం ఆ సమస్యతో బాధపడుతున్న సంగతి అందరికీ తెలిసిందే. 1984లో భోపాల్ గ్యాస్ దుర్ఘటన జరిగి ఎంతో మంది మరణించారు. మరి జీవించిన వారు కూడా జీవచ్చవంలో బతికారు. ఈ రెండు సంఘటనలు ఈశాన్య దిక్కున విషవాయువులు పుట్టి మరణిస్తారని చెప్పినవి జరిగాయి, జరుగుతున్నాయి అనడానికి నిదర్శనంగా నిలుస్తున్నాయి. 2024లో కొత్త నక్షత్రం పుడుతుందని తెలిపారు. 2056లో వసంత భోగరాయలుగా అవతారాన్ని ధరిస్తానని స్వామివారు తన కాలజ్ఞానంలో తెలియజేశారు. 2027లో సంభవించే సూర్యగ్రహణం భూమిపై అత్యంత ప్రభావాన్ని చూపిస్తుందని తెలిపారు. 2034-35లో ప్రపంచ యుద్ధం సంభవిస్తుందని, 2037-38లో ఒక గొప్ప వ్యక్తి జన్మిస్తాడని తెలియజేశారు. 2040-41లో ఇండియా పాక్ మధ్య భయంకర యుద్ధం జరుగుతుందని, 2043 నాటికి భారతదేశం యొక్క భూభాగం తగ్గిపోతుంది అని తెలియజేశారు. ఇప్పటికే భారతదేశంలో స్వతంత్ర దేశాలుగా అవతరించాలని ఎన్నో రాష్ట్రాలు ఎదురుచూస్తూ ఉన్నాయి. 2052లో తమిళనాడులో ఊహించని ప్రకృతి విపత్తులు కలుగుతాయని తెలిపారు. ముంబై, కలకత్తా, చెన్నై, కాకినాడ వంటి నగరాలకు పెద్ద ముప్పు పొంచి ఉంటుందని తెలియజేశారు. ఖచ్చితంగా మరి ఈ నగరాల పేర్లు కాదు, కానీ ఆ రాష్ట్రాలు మరియు ఆ ప్రాంతాల వైపు ఉన్న దిక్కులను సూచికగా తెలియజేయడం జరిగింది. 2065 నాటికి ప్రపంచ జనాభా 1/3 వంతుకు పడిపోతుందని తెలియజేయడం జరిగింది. కలియుగం అనేది ప్రభావనామ సంవత్సరంలో ప్రారంభం అయింది. బ్రహ్మంగారి కాలజ్ఞానం ప్రకారం పార్థివనామ సంవత్సరం వచ్చినప్పుడు ప్రకృతి వైపరీత్యాలు, బీభత్సాలు, యుద్ధాలు సంభవిస్తాయని, అందుకు నిదర్శనంగా జరిగిన సంఘటనలను వివరించారు. 1945లో పార్థివనామ సంవత్సరం వచ్చినప్పుడు రెండవ ప్రపంచ యుద్ధం జరిగింది. 2005లో పార్థివనామ సంవత్సరంలో సునామీ అనేది వచ్చి అపార నష్టం కలిగి అపార జన నష్టం కూడా కలిగింది. తిరిగి మళ్లీ పార్థివనామ సంవత్సరం అనేది 2065లో రాబోతుంది. ఇక ఇందాక చెప్పినట్టు 2065లో ప్రపంచ జనాభా 1/3 వంతుకు పడిపోతుంది అనడానికి మరి నిదర్శనంగా చెప్పుకోవచ్చు.
ఇక శనీశ్వరుడు మిథున రాశిలోకి ప్రవేశించినప్పుడు ఎన్నో నేరాలు గోరాలు ప్రకృతి వైపరీత్యాలు జరుగుతాయని అప్పుడే కలి నిజమైన కలియుగంలో ప్రవేశించాడా అనే పరిస్థితులు ఉంటాయి. ఆనందనామ సంవత్సరంలో ఎంతో మంది మరణిస్తారు. ఎప్పుడైతే శని మిథున రాశిలోకి ప్రవేశించాడో వాటిని పరిశీలిస్తే ఈ విషయం అర్థమవుతుంది. 1913 1943 1973 2003 లో శనీశ్వరుడు మిథున రాశిలోకి ప్రవేశించాడు. మళ్ళీ శనీశ్వరుడు 2033 లో మిథున రాశిలోకి ప్రవేశిస్తాడు. ఇక మొదటిసారి 1913 లో శనీశ్వరుడు మిథున రాశిలోకి ప్రవేశించినప్పుడు మొదటి ప్రపంచ యుద్ధం జరిగింది. ఇక రెండవసారి మిథున రాశిలోకి ప్రవేశించినప్పుడు అంటే 1943 లో రెండవ ప్రపంచ యుద్ధం జరిగింది. ఇక 1973 లో శనీశ్వరుడు మిథున రాశిలోకి వచ్చినప్పుడు బంగ్లాదేశ్ లో మరి దాదాపు 10 లక్షల మంది దాకా మరణించారు. 1973 సంవత్సరంలో చైనాలో 3 లక్షల మంది వరకు మరణించారు. ఇక తిరిగి 2003లో శనీశ్వరుడు మిథున రాశిలోకి ప్రవేశించినప్పుడు భయంకరమైన ఎర్త్క్వేక్ రావడంతో ఇరాక్ లో సంభవించిన ఈ ఎర్త్క్వేక్ తో ఎంతో మంది ప్రాణాలు కోల్పోయారు. ఇక శనీశ్వరుడు ఒక్కో రాశిలో 2.5 సంవత్సరాలు ఉంటాడు, అంటే మిథున రాశిలో కూడా 2.5 సంవత్సరాలు ఉంటాడు. 2003లో ప్రవేశించిన తర్వాత 2004లోనూ ఇండోనేషియాలో సునామీతో ఎంతో మంది మరణించారు. 2005 కాశ్మీర్లో ఎర్త్క్వేక్ అనేది వచ్చి దాదాపు 80,000 మంది మరణించారు. ఇక తిరిగి శనీశ్వరుడు మళ్ళీ మిథున రాశిలోకి 2033లో వస్తాడు కాబట్టి ఏం జరుగుతుంది అనేది వేచి చూడాల్సిందే. ఈ విధంగా బ్రహ్మంగారు ఏదో పద్యాలు పాటలు కాకుండా తనకున్న అపారమైన జ్యోతిష మరియు ఖగోళ శాస్త్ర పరిజ్ఞానంతో ఎన్నో విషయాలను తెలియజేశారు. మరి వాటిని సరిగ్గా అనలైజ్ చేస్తే ఎన్నో నమ్మలేని విషయాలు నిజాలనేవి మనకు ఆశ్చర్యాన్ని కలిగిస్తాయి. 400 సంవత్సరాల క్రితమే ఎలా ఊహించి రాయగలిగారు అనేది ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. మరి అదే మన దేశ ఖగోళ మరియు జ్యోతిషపరమైన గొప్పదనం. 2024-25లో క్రోధినామ సంవత్సరంలో భారతదేశ రాజధాని ఢిల్లీపై భయంకర బాంబు దాడులు జరుగుతుందని, తర్వాత రాజధానిని ఢిల్లీ నుండి కర్ణాటక సమీపంలో ఒక నగరానికి తరలిస్తారని తెలియజేశారు. ప్రస్తుతం మన దేశ రాజధాని ఢిల్లీలో జరిగే సంఘటనలు చూస్తే స్వామివారు చెప్పింది నిజమయ్యే అవకాశాలు అధికంగా ఉన్నట్టే అనిపిస్తుంది. ఇక ఏ నిమిషంలో ఏం జరుగుతుందో తెలియదు. 2024-25లో నెల్లూరుకి జలప్రళయం ఉంటుందని తెలియజేశారు. ఇక కాశీ ఆలయం అనేది 40 రోజులు మూతపడుతుందని తెలిపారు. మరి ప్లేగ్ వ్యాధి కారణంగా కాశీ ఆలయాన్ని 40 రోజుల పాటు మూసివేశారు. ఇక ఇండియాలో కేవలం 120 ఆలయాలు మాత్రమే మిగులుతాయని తెలిపారు. ప్రకృతి విపత్తుతో తిరుమల ఆలయం మూతపడి క్రూర మృగాలకు నిలయంగా మారుతుందని, కృష్ణానది అమ్మవారి ముక్కు పుడకను తాకుతుంది, దీంతో 14 నగరాలు నీట మునుగుతాయి, 9 ఆలయాల్లో ఉన్న గుప్త నిధులు వెలికితీస్తారు, ఆ ఆలయాలు అహోబిలం, యాగంటి, ఆలంపూర్, బెల్లంకొండ, శ్రీశైలం మొదలైనవి. తర్వాత వీడియోలో తెలుసుకుందాం. 6 కొత్త రకమైన వ్యాధులు పుట్టి కోట్లాది జనం చస్తారు. కావేరి నది తీరంలో రక్తం ఏరులై పారుతుందని, వేలాది మంది మరణిస్తారని తెలిపారు. బంగ్లాదేశ్, బెంగాల్ కొన్ని ప్రాంతాల్లో సైక్లోన్ అంటే తుఫాన్ ప్రభావంతో ఎంతో మంది మరణిస్తారు. ఇక విశాఖ నక్షత్రం అమావాస్య రోజు వచ్చిన రోజు ఒక విచిత్రమైన వ్యాధి అంటే ఒక స్ట్రేంజ్ డిసీజ్ అనేది వచ్చి చాలా మంది మరణిస్తారని, ఇది ఒక బయోకెమికల్ వెపన్ గా భావించవచ్చని బ్రహ్మంగారు తెలియజేశారు. మక్కా మసీదులో పంది ప్రవేశించి దీంతో మతపరమైన గొడవలు జరిగి ఎంతో మంది మరణిస్తారని తెలియజేశారు. శని వృషభ రాశిలోకి వచ్చినప్పుడు విషవాయువుల కారణంగా ఎంతో మంది మరణిస్తారని, 2027 ఆగస్టు 23 తేదీన సూర్యగ్రహణం అనేది సంభవించి భూమి యొక్క యాక్సెస్ ని చేంజ్ చేస్తుంది, అంటే భూమిపై తీవ్ర ప్రభావాన్ని చూపిస్తుంది. అదే సమయంలో ఒక తోకచుక్క పుట్టి 33 రోజుల పాటు కనిపిస్తుందని తెలియజేశారు. 2034-35 సంవత్సరంలో ఆనందనామ సంవత్సరంలో యుద్ధం అనేది ప్రారంభం అవుతుంది. 2035-36లో కోట్లాది మంది మరణిస్తారని, పశ్చిమ దేశాల్లో భారీ వినాశనం జరుగుతుందని తెలియజేశారు. 2036-40 సంవత్సరం ఆషాఢ శుద్ధ పౌర్ణమి జూన్ 7 లేదా 8 తేదీల్లో బ్రహ్మంగారు రాసిన తాళపత్ర గ్రంథాలనేవి బయటకి తీస్తారు. 2 మతాల మధ్య క్లాషెస్ అనేవి జరిగి
వేల మంది మరణిస్తారని తెలిపారు. ఈ సంఘటనలనేవి 2037-38 పింగళనామ సంవత్సరంలోను, 2038-39 కాలయుక్త సంవత్సరంలోను, 2040-41 రౌద్రనామ సంవత్సరంలోను ఈ సంఘటన జరుగుతాయని తెలియజేశారు. ఉత్తర భారతదేశం దక్షిణ భారతదేశం మధ్య విభేదాలు తలెత్తి లక్షలాది మంది మరణిస్తారని తెలిపారు. 2039 జూన్ 21 తేదీల మధ్యలో ఆంధ్రప్రదేశ్లోని అద్దంకి సమీపంలో భయంకరమైన భూకంపం వచ్చే అవకాశం ఉందని తెలిపారు. గోదావరి నదిలో 12 రోజుల పాటు నీరు అనేది ఉండదట, 13వ రోజు మాత్రం విపరీతమైన వరదలు వస్తాయని తెలియజేశారు. 2040లో గంగానదిలో 40 రోజుల పాటు నీరు అనేది ఉండదు. 2041 ఫిబ్రవరి 15-16 తేదీల్లో మాఘ పౌర్ణిమ రౌద్రనామ సంవత్సరం 7 కోట్ల మంది ఒకేసారి మరణిస్తారని తెలియజేశారు. 2044 నవంబర్ 26-27 తేదీల్లో మృగశిర శుద్ధ సప్తమి రక్తాక్షర సంవత్సరంలో తమిళనాడులో ఒక 7 సంవత్సరాల బాలిక విచిత్ర బాలుడికి జన్మనిస్తుంది. ఆ బాలుడు 22 రోజుల పాటు బ్రతికి మరణిస్తాడట. ఇక పౌర్ణమి రోజు ఉదయగిరి పర్వతాల్లో అర్ధరాత్రి ఆకాశంలో సుదర్శన చక్రం కనిపిస్తుంది. మరి జనం దీన్ని చంద్రగ్రహణం అనుకుంటారని తెలిపాడు. తెల్లటి కాకులు గుంపులు గుంపులుగా చేరి గ్రామాల్లో నగరాల్లో అరుస్తాయి. భారతదేశంలో వింధ్యా సేతు పర్వతాల మధ్య పార్టీషన్ అనేది ఏర్పడుతుందట. 2054 ఆగస్టు 26వ తేదీన శ్రావణ బహుళ భాద్రనామ సంవత్సరంలో అనేక నదులు పొంగి ఎన్నో నగరాలు మునుగుతాయని తెలిపాడు. 2055 ఆగస్టు నెలలో ఆదివారం రోజు జరిగే ఒక ఉత్సవంలో తిరునల్వేలిలో అనుకోకుండా భయంకర వరదలు వచ్చి ఎంతో మంది ఆకస్మిక మరణం పొందుతారని తెలియజేశాడు. 2058-59లో 25 నగరాల్లో ప్రకృతి విపత్తులు సంభవిస్తాయని, ఎంతో రక్తపాతం జరుగుతుందని తెలియజేశాడు. 2065-66లో పార్థివనామ సంవత్సరం, ఒక వేప చెట్టు నుండి భయంకర విషవాయువులు పుట్టి ఎంతో మంది మరణిస్తారని తెలిపాడు. హైదరాబాద్ పై కూడా మరి న్యూక్లియర్ అటాక్ జరిగే అవకాశాలుంటుందని తెలపడం జరిగింది. 2 బంగారు హంసలు గాలిలో ఎగురుతాయని, అది చూసిన వారికి కళ్ళు పోతాయని, అంటే చూపు అనేది కోల్పోతారని తెలియజేశాడు. నిప్పుల వాన కురుస్తుందని తెలియజేశాడు. జాయింట్ సైజ్ అంటే అతి పెద్ద సైజులో ఉండే ఎర్రటి చీమలు ప్రపంచమంతటా వ్యాపిస్తాయి. అహోబిలంలో ఇనుప స్తంభానికి పూలు పూస్తాయని, యాగంటిలోని బసవన్న అంతకంతకు పెరిగి రంగి వేయడంతో మరి కలియుగాంతం సంభవిస్తుందని తెలియజేశాడు. అంతేకాకుండా హరిశ్చంద్రగఢ్ ఫోర్ట్లో ఉండే, అంటే ఒంటి స్తంభంపై ఉండే ఆ శివాలయంలో ఆ స్తంభం కూడా ఎప్పుడైతే కూలిపోతుందో యుగాంతం సంభవిస్తుందని మరికొందరు కూడా తెలపడం జరిగింది. మరి ఈ విధంగా స్వామివారు చెప్పినవి ఎన్నో జరిగాయి. నీళ్లతో దీపాలు వెలిగిస్తారని, ఎద్దులు లేకుండానే బలు నడుస్తాయని, రాచరికాలు రాజుల పాలనలు నశిస్తాయని, ఆకాశాన పక్షివాహనాలు కూలి అనేక మంది మరణిస్తారని, జనసంఖ్య విపరీతంగా పెరిగిపోతుందని, చిత్ర విచిత్రమైన యంత్రాలు వస్తాయి కానీ చావు పుట్టుకలు మాత్రం కనిపెట్టలేరని, సృష్టిని మార్చటానికి అనేక ప్రయత్నాలు చేస్తారని, అడవి మృగాలు గ్రామాల్లో పట్టణంలో ప్రవేశించి మానవులను చంపుతాయని, ఈ విధంగా బ్రహ్మంగారు తన కాలజ్ఞానంలో ఎన్నో అంశాలను తెలియజేయడం జరిగింది. అందులో కొన్ని జరిగాయి, మరి కొన్ని జరగలేదు. కానీ తన జ్యోతిషపరమైన ఖగోళ శాస్త్రపరమైన అంచనాలతో తెలియజేసిన సంఘటనలు మాత్రం ఖచ్చితంగా జరగడం ఎంతో ఆశ్చర్యాన్ని కలిగించే అంశం. సో ఫ్రెండ్స్ తెలుసుకున్నారు కదా, మరి ఇలాంటి ఎన్నో ఆసక్తికరమైన అంశాలు తెలుసుకోవాలంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ తెలుగు ఇన్ఫో మీడియా. మీకు కనుక వీడియో నచ్చితే తప్పక లైక్ అండ్ షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.